మేనిఫెస్టో పాలిటిక్స్ ప్రస్తుతం జరుగుతుంది ఇదే తెలంగాణ రాష్ట్రంలో. పెరిగిపోతున్న పొలిటికల్ హీట్ వైపు సంచలన హామీలు, పోటాపోటీ పథకాలతో పార్టీలు ఎలక్షన్ ట్రీటే ఇస్తున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో మూడు పార్టీలు కూడా ఎత్తుకు పైఎత్తులేస్తున్న క్రమం చూస్తున్నాం. నోటికొచ్చిన హామీలతో జనంపై విరుచుకుపడిపోతున్నారు అగ్రనేతలు. ఆరు గ్యారంటీలకి మరో 62 హామీలు తోడు చేశారు ప్రజాకర్షక పథకాలంటూ చెబుతున్న కాంగ్రెస్ మేనిఫెస్టో. అమ్మాయి పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం, ఇది కాంగ్రెస్ ప్రధాన హామీలో సార్ చూస్తే. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ, రైతు బంధు 15,000 ఇస్తామంటున్నారు. ఆరు గ్యారంటీలు బలంగా అయితే తీసుకెళ్లగలిగిన హస్తం నేతలు బంగారం లాంటి ఈ కాంగ్రెస్కి ఓట్లు వర్షం కురిపిస్తాయా ఈ హామీలు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక ఆరు గ్యారంటీలకు తనదే గ్యారంటీ అంటున్నారు రేవంత్ రెడ్డి. అయితే గ్యారంటీలకు ఫేస్ ఎవరిది, ఎవరు గ్యారంటీ అని ఇంతకు ముందు అధికారం పక్షం చేసిన విమర్శకి ప్రస్తుతం రేవంత్ రెడ్డి స్ట్రైట్గానే సమాధానం చెప్తున్నారు. నేనే గ్యారంటీ అంటూ కూడా చెప్తున్నారు. అలాగే 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా తమ వద్ద పక్కా ప్లాన్ ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న క్రమం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీఆర్ఎస్ భయపడుతోందని సెటైల్ కూడా విసురుతున్నారు. అయితే రైతు బంధు 16,000 ఇస్తామంటున్నారు కేసీఆర్. కాంగ్రెస్ మాయలో పడద్దంటూ కాలికి బలపం కట్టుకుని మరి బీఆర్ఎస్ అధినేత ప్రచారం చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక కర్ణాటక మోడల్నే ప్రధాన అస్త్రంగా వాళ్ళు సంధిస్తున్నారు. అక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వబోతోంది, నమ్మవద్దు అంటూ ప్రధానంగా వాళ్ళు ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న క్రమం. 24 గంటల కరెంటుపై ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే హద్దులు దాటాయి. ఈ మాటల యుద్ధం అదంతా కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ది 420 మేనిఫెస్టో అంటూ హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారంటూ సెటైర్లు విసురుతున్నారు. అయితే ఇక సాదా సీదాగా బీజేపీ మేనిఫెస్టో ఉందనేది విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణపై బీజేపీ ఆశలు వదులుకున్నట్టేనా అనే కూడా విమర్శ వినిపిస్తోంది. 10-పాయింట్ ఫార్ములాలో కీలకమైన హామీలు ఎక్కడా అంటున్నాయి సొంత పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. ఇక బీజేపీ మీ భూమి యాప్ హామీకి పడే ఓట్లు ఎన్ని, పార్టీల మధ్య మేనిఫెస్టో యుద్ధం ఎక్కడికి దారితీస్తుందనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. ప్రజలకు భరోసా ఇచ్చే పార్టీ ఏది, ప్రజలు ఏ పార్టీని నమ్ముతారు అనేది ఈ మేనిఫెస్టోలో ప్రస్ఫుటమవుతోంది. ఈ మేనిఫెస్టోలు ప్రజలు విశ్వసించి ఎవరికి ఓటేస్తారనేది 3వ తారీఖు తెలిపోనుంది. మొత్తానికి నేతల మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మేనిఫెస్టోల పర్వం ఏ విధంగా సాగుతోంది, ముఖ్యంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతల మాటలు విని ఆ తర్వాత సమాధానం మనం టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి తీసుకుందాం. కృషాంగ్ గారు టీఎస్ఎండిసి చైర్మన్ సాక్షి స్టూడియోలో, అలాగే అద్దంకి దయాకర్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ జూమ్లో అందుబాటులోకి వస్తున్నారు. విఠల్ బీజేపీ సీనియర్ నాయకులు, ఆయన కూడా జూమ్లో మనకు అందుబాటులో ఉన్నారు. లెట్స్ వాచ్ లీడర్స్ బైట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. 3 రూపాయలకు యూనిట్ విద్యుత్ మార్కెట్లో అవైలబుల్ ఉంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలతో 14 రూపాయల కేసీఆర్ కొంటున్నాడు అనేది నా ప్రధానమైన ఆరోపణ. ఈరోజు కేసీఆర్ విద్యుత్తు గురించి పదే పదే మాట్లాడుతున్నాడా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఇవ్వాలనుకుంటున్న విద్యుత్తు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి కొంటున్నాడు. ఛత్తీస్గఢ్ నుంచే కదా ఆయన 1000 మెగావాట్లు. ఛత్తీస్గఢ్లో ఏ ప్రభుత్వం ఉంది? సో నీ దగ్గర దిక్కులేక నువ్వు దివాలా తీసి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి నువ్వు విద్యుత్ కొనుగోలు చేసుకుంటూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో విద్యుత్ ఉందా? ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు మొదట కేసీఆర్ మానుకోవాలి. రెండవది, కేసీఆర్ పాల్పడ్డ అవినీతిని ఆపితే ఏ సంక్షేమ పథకాన్నైనా, ఈరోజు మేము ప్రకటించిన పథకాలు కాదు, ఏ పథకాన్నైనా ఇంతకంటే అద్భుతంగా మనము అమలు చేయొచ్చు. గుడి వై వేరే అవుతుంది గ్యారంటీ. గుడి కావాలా లేదా గెలిపిరా నేనేస్తాను. రే అయోధ్య పై కేసాడు బాబ్రీ మసీద్ సంగతి కేసీఆర్ పాలమూరు గడ్డ నుంచి ఇప్పుడు బండి సంజయ్ ధైర్యంగా చెప్తాను. నేను కర్ర సేవకు, నేను కూడా కర్ర సేవకు వేనా. ఏం బిత్తవో పీకో, ఏం బిత్తవో పీకో, మళ్ళా ఈడికొస్తా, పాలమూరుకొస్తా, పాలమూరుకొస్తా, మా మిత్రుడిని గెలిపండి, ఇక్కడ కూడా కర్ర సేవ చేస్తా, ఈడ కూడా కర్ర సేవ చేస్తా. గుడి ఎట్లా కాదు, ఎవరు వస్తాడమని అయ్యేస్తాడమని తాతస్తాడా, నీకు ఇక్కడ చేత కాకుండా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పట్టుకేసుకో బిడ్డ. ఈ పాలమూరులో నుండి ప్రతి యువకుడు కాశ్యాప్ జెండా పట్టుకొని వస్తారు. మా మిథున్ రెడ్డి విజయ యాత్ర ఆ గుడి దగ్గరనే సెలబ్రేషన్స్ అన్న. ఆ గుడి రైట్ అది. సో మొత్తానికి ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అలాగే బీజేపీ ఏ విధంగా బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఏం సమాధానం చెప్తారో కృషాంగ్ గారితో మొదలు పెడతాం. కృషాంగ్ గారు చెప్పండి. సో మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన
గ్యారంటీలతో పాటు హామీలు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఒక ఇంత యూనో ప్రజాకర్షక పథకాలే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాం అంటూనే మీ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ బండి సంజయ్ మాట్లాడుతుంది చూస్తున్నారు. సో ముస్లిం టోపీ పెట్టుకుని సెక్యులర్ పార్టీ అనే బీఆర్ఎస్ వాళ్ళని హనుమంతుడు గుడికి తీసుకెళ్లగలదా బొట్టు పెట్టి, మరి అదే సెక్యులారిటీ సెక్యులర్ భావజాలంతో అనేది వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు మొత్తానికి మేనిఫెస్టోల పరం కొనసాగుతారు? అంటే మీ దాంట్లోనే సమాధానం దొరికింది హరి గారు. భారతీయ జనతా పార్టీకి అదే మేనిఫెస్టో. మనుషులకు టోపీలు పెట్టడము, టోపీలు తీయడము, రిజర్వేషన్లు తీసేయడం అనేది ఇది వాళ్ళ అజెండా. సో దానికంటే ఇంకెక్కువ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఒక విజన్ అనేది లేదు. విజన్ ఉన్న నాయకుడు ఒక్కళ్ళు చెప్పండి, విజన్ ఎవరైనా మాట్లాడుతున్నారా? డివిజనే మాట్లాడుతున్నారు కానీ విజన్ మాట్లాడుతలేరు. ఉన్నది తొలగించేస్తాం, ఇది తీసేస్తాం, అది కూల్చేస్తాం, ఇది క్యాన్సిల్ చేసేస్తాం, ఇది రద్దు చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళేమో ఈ మతాన్ని తీసేస్తాము, ఈ మతం టోపీ తీసేస్తాము, ఈ భాష తీసేస్తాము అని వీళ్ళు. అదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా, ఇటు కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా వెళ్ళి ప్రజల్లో ఏం మాట్లాడుతున్నారు, విజన్ చెప్తున్నారు, రూట్ మ్యాప్, ఈ 9.5 సంవత్సరాల్లో ఇది చేసినాం, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇది చేస్తాము అని ఆ చెప్పే ఒక మీరు గమనించండి. ఇండస్ట్రీస్ని ఎట్లా తీసుకొని వస్తామో అని పిసిసి అధ్యక్షుడు ఏమైనా మాట్లాడినా? నాకు తెలిసి మాట్లాడింది ఏంటంటే, రాచకొండలో 50,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తాను, వెజిటేబుల్ మార్కెట్ పెడతాను, యువతను అక్కడ జాబ్స్ ఇప్పిస్తాను కూరగాయల మార్కెట్లో అని మాట్లాడింది వారే. ఒక నేషనల్ ఛానల్ కాంక్లేవ్లో మాట్లాడారు. ఇక్కడికి వెళ్ళి వీధి వ్యాపారులను అందరినీ ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి తరలించేస్తాను అని చెప్పిన వారి విషయం. కానీ మనం ఇవాళ ఒకటేమో హైదరాబాదే కాకుండా టియర్ 2 సిటీస్లో ఎట్లా జాబ్ ఆపర్చునిటీస్ పెంచుతున్నాము అనేది మనం చెప్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకెన్ని పెట్టుబడులు వస్తున్నాయి? పెట్టుబడులు అంటే మెయిన్ చూసేది పైసలాగా కాదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ద ఆపర్చునిటీస్ విచ్ ఆర్ తెలంగాణ యూత్ టార్గెటింగ్. దీని విషయం మీద మాట్లాడదాం. ఒక పాయింట్ మీరు గమనించండి మేనిఫెస్టోలో. సరే, సంక్షేమం ఒకటి, తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో 1 అని ఇతర పార్టీలు ఎప్పుడు కూడా మమ్మల్ని దుమ్మెత్తు పోస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు ఇదిస్తున్నారు, వీళ్ళు అదిస్తున్నారని నరేంద్ర మోదీ గారు అయితే రేవుడియా బాట్రే అనే స్లోగన్ కూడా వారు తీసుకున్నారు. కానీ పాయింట్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ సంక్షేమం ఇవన్నీ మేము చేస్తున్నాం. 1, అసలు అందరికంటే ముందు ఈ స్థాయిలో పెన్షన్ ఇస్తున్నదే మేం కదా. ముందు కాంగ్రెస్ ఇస్తున్న పెన్షన్ ఎక్కడన్నా తెలంగాణలో ఇస్తున్నట్టు వేరే రాష్ట్రంలో ఎక్కడన్నా ఉన్నదా? వాళ్ళు వచ్చి అనౌన్స్ చేస్తున్నారు. అయితే నా పాయింట్ ఒకటి సార్, ఒకటి, ఇక్కడ కేవలం 5వ 10వ పోటీపడి ఇవ్వడం కాదు. నాకు ఒక్క పాలసీ మీరు చెప్పండి విచ్ ఇస్ యాక్చువల్లీ బ్రింగింగ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎకనామిక్ ఇంజిన్లో గ్రోత్ చేయడానికి తెచ్చిన ఒక్క పాలసీ పేరు చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళనైనా బీజేపీ వాళ్ళనైనా, మేము ఇవాళ రైతు బంధు, ఇలా రైతు బంధు మాది XYZ అని వేరే వాళ్ళు చెప్తున్నారు. రైతు బంధుని దుబారా అని చెప్పిన పీసీసీ అధ్యక్షులు ఉన్నారు. రైతు బంధు బిచ్చం అని మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు. రైతు బంధు బ్రెయిన్ చైల్డ్ కేసీఆర్ గారు కదా, దళిత బంధు బ్రెయిన్ చైల్డ్ కేసీఆర్ గారు, ఒక బీసీ బంధు తీసుకొని వచ్చిన వీటితోని ది వీ హ్యావ్ ఇంక్లూడెడ్ దెమ్ యాజ్ అన్ ఎకనామిక్ ఆంటర్ప్రెనర్స్. ఇవాళ ఎన్నో స్కీమ్లు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మేము అలా పెట్టినాయి, మా పార్టీ పెట్టినాయి, బీఆర్ఎస్ పెట్టినాయి, ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇట్. ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ తీసుకొని వచ్చింది, ఇంకా ముందు కూడా వాటిని కొనసాగిస్తాం. అట్లాంటిది ఏది మీరు తీసుకొని వచ్చారు చెప్పండి. ఇంకొక క్వశ్చన్ నేను ఈ 2 పార్టీలను కూడా అడుగుతాను, ఎందుకంటే వీళ్ళు ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నారు. ప్లీజ్ నేమ్ 1 స్టేట్, ఒక్క స్టేట్ అయినా స్కూటీలు ఇచ్చినట్టు నాకు ఒక్క రాష్ట్రం చెప్పండి. ఎందుకంటే నెసెసిటీస్ వేరే, లగ్జరీ వేరే. నెసెసిటీస్ ఏంటి ఇవాళ? ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తా. ఎన్ఆర్ఏ కాంగ్రెస్ ఎన్ఆర్ఏ ఒకసారి చెప్పారు, షాదీ ముబారక్తోని వీ హ్యావ్ అడ్రెస్డ్ విమెన్ ట్రాఫికింగ్. 1,116 మనం ఇస్తుంటే అదొకటి అయింది. ఇంకొకటి, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్తోని వీ హ్యావ్ బ్రాడ్ దెమ్ ఈక్వల్లీ, ఇవాళ అందరినీ సరిసమానంగా ఒక ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చినాం. ఆ సంఖ్య కూడా పెరిగింది, స్కూల్స్ సంఖ్య పెరిగింది. కానీ ఇవాళ ద పాయింట్ ఈజ్, మీరు ఏ రాష్ట్రంలో స్కూటీ ఇచ్చారు అంటే అనౌన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఉత్తరప్రదేశ్ లో పాయింట్ ఏంటంటే అది అసలు సాధ్యమే కాదు. అట్లా అనౌన్స్ చేసిండ్రు కాంగ్రెస్ ఇన్ అదర్ మేనిఫెస్టోస్ వేరే స్టేట్లలో అనౌన్స్ చేసిండ్రు. యాక్చువల్లీ బీజేపీ మొదలు పెట్టింది, ఉత్తరప్రదేశ్తో మొదలు పెట్టింది, కాంగ్రెస్ దాన్ని అదే తరహాలో పోయింది. అది సాధ్యమవుతుందా స్కూటీలు ఇవ్వడం? అసలు సాధ్యం చేసిరా ఏదన్నా రాష్ట్రంలో? ఏ రాష్ట్రంలో కాలేదు. మేకింగ్ ఫుల్ మేనిఫెస్టో అంటే మేకింగ్ ఫుల్ ఆఫ్ పీపుల్ లాగా ఉండవద్దు. ఇవన్నీ కూడా ఎట్లా మీరు ఒక పాలసీ, ఇక్కడ పాలసీ ఎక్కడ కనబడలేదు. నాకు తెలిసి వీళ్ళు చెప్పే హామీలు కానివ్వండి, వాటికి ఏదో పేరు పెట్టిన కానీ అవి పాలసీలు కాదు, జస్ట్ అడిషనల్ బెనిఫిట్ లేకుంటే డిడక్షన్. 500 ఉన్న దాన్ని 50 తగ్గిస్తాము, ఏది ధరలు లేదు, 1000 ఉన్న దాన్ని మేము 2000 చేస్తాము అనేదే. ఇట్స్ ఐదర్ యాడింగ్ ఆర్ డిడక్షన్ మాత్రమే కానీ ఒక క్రియేషన్ ఆఫ్ అ పాలసీ, క్రియేషన్ ఆఫ్ వెల్త్, ఒక సెగ్మెంట్ ఆఫ్ కమ్యూనిటీని ఎట్లా వెల్త్
గ్రోత్ లోకి తీసుకొని వస్తారు అనే ఒక్క పాలసీ ఎక్కడ కూడా మీకు వాళ్ళ దాంట్లో కనబడట్లేదు. రైట్, సో గ్రోత్ ఎలాగా ఉంటుంది అనే ప్లానింగ్ అయితే లేదు అనేది కృషాంగ్ గారు చెప్తున్న మాట. రైట్, విఠల్ గారు అలాగే దయాకర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా విఠల్ గారి దగ్గరికి వెళ్దాం, దయాకర్ గారితో చివరిగా మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళది హామీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. విఠల్ గారు చెప్పండి, సో ఈ గ్యారంటీలు పెద్ద పసలేదు అనేది అందరూ మాట్లాడుతున్నారో లేదో తెలియదు, కానీ సో ముఖ్యంగా బీఆర్ఎస్ చెప్తోంది సౌభాగ్య తెలంగాణ ధ్యేయంగా సో మోదీ గ్యారంటీ ఏదైతే ఉందో దాంట్లో ఇటు అయోధ్య కానీ కాశీ కానీ యాత్రలు హజ్కి హజ్ యాత్రకి సరిసమానంగా ఇస్తున్న క్రమం తప్పించి మిగతా ఏమున్నాయి గ్యారంటీలుగా అనేది మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు దానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడ్ మార్నింగ్, తర్వాత మిత్రులు విషాంగ్ గారికి అండ్ దయాకర్ గారికి అండ్ వీక్షకులకి. సో బహుశా మా మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళు చదివినట్లు లేరు, బట్ రెఫర్ చేసినట్టు కూడా లేరు. చాలా స్పష్టంగా మేము చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోడీ గ్యారంటీ పథకాలన్నీ కూడా రాష్ట్రంలో అమలు చేస్తామని. చాలా పథకాలు రాష్ట్రంలో అమలు జరగడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేక రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించుకొని పెట్రోల్ ని జిఎస్టీ అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ కానీ గత మన కోవిడ్ సందర్భంలో చూసినాం, ఇవాళ తెలంగాణలో పెట్రోలు అన్ని రాష్ట్రాల కన్నా 10 రూపాయలు ఎక్కువగా ఉంది. మేము వ్యాట్ తగ్గిస్తామని చెప్పి అవసరమైతే జిఎస్టీ కింద తీసుకొస్తాం, జిఎస్టీ కింద ఒకవేళ తీసుకురాగలిగితే పెట్రోల్ డీజిల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15-20 రూపాయలు తగ్గడం ద్వారా ఇవాళ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉన్నటువంటి తెలంగాణ ధరలలో ఆటోమేటిక్ గా ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరు కూడా మనం దురదృష్టవశాత్ ఈ రిఫర్ చేయట్లేదు, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే మేము విద్యా వైద్యం మీద ఫోకస్ చేశాం. ఇవాళ వైద్యం తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఏదైతే స్కీమ్ ఉందో, రాష్ట్రంలో అమలు జరగలేదు ఇంతకాలం. మేము 10 లక్షల రూపాయలు అట్టడుగు వర్గాల పేద ప్రజలకు 10 లక్షల రూపాయల వరకు కూడా వైద్యం అందిస్తామని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో. విద్య విషయానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలు అందిస్తుంది, మండలానికి ఒక నోడల్ స్కూల్స్ పెట్టడానికి అన్నిటికీ మించి ఇవాళ మేము ఏం చెప్పామంటే ప్రాక్టికల్ గా ఏవైతే చేయగలుగుతాం అదే చెప్పాం. ఇవాళ ఫీజులు ఎల్కేజీ పిల్లగాలకి, ఎల్కేజీలో ఉన్నటువంటి పిల్లలకు కూడా 2 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి వసూలు చేస్తున్నటువంటి స్కూల్స్ ని వీళ్ళు ఎవరు నియంత్రించలేదు. మేము ఫీజు నియంత్రించడానికి కట్టడి చేయడానికి ఫీజులని ప్రత్యేకమైనటువంటి యాక్ట్ అవసరమైతే యాక్ట్ తీసుకొచ్చామని చెప్పాం, నియంత్రించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పాం. అదేవిధంగా మౌలికమైనటువంటి అనేక అంశాలు, ఇప్పుడు పేద ప్రజలకి 4 సిలిండర్లు ఫ్రీ ఇస్తాం ఉజ్వల ప్రోగ్రామ్ కింద, 4 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పాం. అదేవిధంగా 10 ఏళ్లలో ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తప్ప ఇక్కడ ఎయిర్పోర్ట్లు వచ్చాయా? కేంద్ర ప్రభుత్వం ఉడాన్ కార్యక్రమంలో అద్భుతమైన ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో జగన్ అనేక ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్స్ రావడం జరిగింది. రాష్ట్రంలో ఒక్క ఎయిర్పోర్ట్ వచ్చేదా హైదరాబాద్ పక్కి? మేము ఆదిలాబాద్ ని, నిజామాబాద్ ని, వరంగల్ ని, నార్త్ తెలంగాణ నెగ్లెక్ట్ అయినట్టు నార్త్ తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ తీసుకొస్తామని చెప్పాం. ఎయిర్పోర్ట్ ద్వారా అనేక ఫెసిలిటీస్ పెడతాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అద్భుతంగా ఇక్కడ అమలు జరగట్లేదు, ఇక్కడ మేము అమలు చేస్తామని చెప్పాం. ముఖ్యంగా పంట బీమా ప్రోగ్రామ్ ఎవరైనా ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారా? మేము పంట బీమా కేంద్రం అనేక రాష్ట్రంలో అమలు అవుతుంది, రాష్ట్రంలో అమలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఎరువుల సబ్సిడీని మేము ఇప్పటికే 18,000 ఎకరానికి 18,000 ఎరువుల సబ్సిడీ ఇస్తూ విత్తనాలని ఎరువులను కొనుక్కోవడానికి 2,500 రూపాయలు ఇస్తామని కూడా చెప్పాం. ఇట్లా అనేక అంశాలు మా మేనిఫెస్టో అంశాలు చర్చ పెట్టకుండా ఏదో సాదా సీదా ఉంది పర్సెంట్, మేము సాదా సీదా నిజమైనటువంటి పేద ప్రజలకు కావాల్సినటువంటి మేనిఫెస్టో ఇది, అమలుకు నోచుకునే మేనిఫెస్టో, మౌలికమైనటువంటి సదుపాయాలు పెంచడానికి కావాల్సిన మేనిఫెస్టో మేము చెప్పాము. బహుశా దురదృష్టం ఏంటంటే మీడియాలో మా పైన మా మేనిఫెస్టో పైన చర్చ జరగట్లేదు. తులం బంగారం ఇస్తామని లేదు, తులం బంగారం ఇస్తే చర్చ జరిగేది, తులం ఇస్తే మేము 2 తులం అనలేదు, ఆయన 16,000 అంటే 18,000 అనలేదు, 18,016 రూపాయలు మేము చెప్పలే. అట్లా మౌలికంగా ఏదైతే అమలు చేయడానికి నోచుకున్న కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేనిఫెస్టో పెట్టాం. ఎస్, అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది ప్రాక్టికల్ అప్రోచ్ లో మేము చేయడం జరిగింది అనేది వాళ్ళ మేనిఫెస్టో. ఇప్పుడు బీజేపీ పెద్దలు కూడా చెప్తున్నారు విఠల్ గారు, సో ప్రాక్టికల్ గా ఏది ఉంటాయో అదే చెప్తాము, దాన్ని రేసింగ్ గా పెంచడం మా ఉద్దేశం కాదు, అది అమలుకు నోచుకొని హామీలు మా పార్టీ ఇవ్వదు, మేము ఇచ్చినవన్నీ కూడా చాలా సమంజసమని అనేది బీజేపీ చెప్తోంది. మీరేం చెప్తారు? ఇక్కడ స్కూటీల గురించి మాట్లాడుతున్నారు, మరోవైపు బీఆర్ఎస్ కర్ణాటక ఫెయిల్యూర్స్ గురించి బ్యానర్ ఐటమ్తో సహా పేపర్లో వస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో ప్రజలు ఏది విశ్వసిస్తారు? ఎస్, మీరైతే ప్రజల్లోకి తీసుకెళ్లడం అయితే ఖచ్చితంగా జరిగింది అనేది అందరూ ఒప్పుకోవాల్సిందే, కానీ విశ్వసనీయత అనేది వస్తుంది, ఏం చెప్తారు దయాకర్? గుడ్ మార్నింగ్ హరి అండ్ ఇద్దరు మిత్రులకు కూడా. ఒకటి ఏంటంటే,
సాక్షి హెడ్ గా మనం చర్చించుకునేది ఒక ఎత్తు అయితే, రచ్చబండల మీద చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. చివరికి టిఆర్ఎస్ పార్టీని యాడ్స్ రూపంలో, అంటే మొత్తం అది ఇస్తున్న యాడ్సే మా ప్రచారాలని, మా ఏది మేనిఫెస్టో అంశాలని ప్రచారం చేస్తున్నదా, ఇండైరెక్ట్ గా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా టిఆర్ఎస్ మారడాన్ని స్వాగతిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచిగా ప్రచారం చేస్తారు, ఇంత మేము చీపెస్ట్ లో ఇంత ఎక్కువ ప్రజలకు రీచ్ అవుతాం అనుకోలేదు. నిన్న చూస్తే అన్ని పేపర్లలో కూడా కరెంటుకు సంబంధించి, అయితే పవర్ కు సంబంధించి తెలంగాణ బెంగళూరు మాదిరిగానో ఇతర రాష్ట్రాల మాదిరిగానో బలహీనమైన సప్లైతో డిమాండ్తో లేదు, లేకపోతే ఉత్పత్తితో లేదు. అది వాళ్ళకి తెలియదు. 12,000 మెగావాట్లు గతంలోనే ఇక్కడ ఉత్పత్తి ఉన్నది. 54 మనం 46% ఇచ్చినాం. ఏది తెలంగాణ విడిపోయేటప్పుడే అది విఠల్ గారికి తెలుసు, బిల్లులో పవర్ని మనం ఎక్కువ శాతానికి తెచ్చుకున్నాం ఇక్కడికి. తర్వాత సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్ ఏర్పడిన తర్వాత అంతటికి కూడా పవర్ సప్లై చేసేది ఉంది, కొనుక్కునేటోళ్ళు కొనుక్కునేంత. కాకపోతే వీళ్ళు పీపీఎల్ తీసుకొని ఎక్కువ ధరకు చేస్తున్నారని విమర్శకు వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పలేదు. డిస్కమ్లు లేకపోతే ఇతరత్ర అంతా కూడా నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు జెన్కో ట్రాన్స్కో కూడా వాటిని స్టెబిలైజ్ చేసుకుంటూనే అది తక్కువ ధరకు కూడా పవర్ ఇవ్వచ్చు, 24/7 కూడా ఇవ్వచ్చు అనేది రేపు చేసి చూపెడతాం. ఎందుకంటే ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్. అది దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వం ఉచిత కరెంటు రైతులకు ఇచ్చిన చరిత్ర ఘనతకెక్కిన దాన్ని వాళ్ళు కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని అంటే ప్రజలకు తెలియదా? ఎన్ని రోజులు మర్చిపోతారు? అప్పుడే 15-20 సంవత్సరాల క్రితం అంటే నీకు ఒక 2 డికేడ్స్ కదా ఇష్యూ, 2004, 2024 20 సంవత్సరాల క్రితం అంశం చరిత్రలో ఉంది. కాబట్టి దాన్ని అది అసెంబ్లీ సాక్షిగా మన కేసీఆర్ గారు చెప్పింది కూడా ట్రోల్ అవుతున్నది. ఇప్పుడు ఎస్ రాజశేఖర రెడ్డి గారే మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ తెచ్చిందని చెప్పింది, ఇప్పుడు ట్రోల్ అవుతూనే ఉంది. సరే ట్రోలు పబ్లిసిటీ పక్కన పెట్టండి. ఇంతకుముందు క్రిషాంక్ ఒక మంచి మాట అన్నాడు, మేము ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ఎకనామికల్ బెనిఫిట్స్ ప్రజలకు ఏ విధంగా అందడానికి చేయాలనో మేము మేనిఫెస్టోని తయారు చేసినామని చెప్పి నేను అందుకని వాళ్ళకు గుర్తు చేస్తున్నా ఏంటంటే, కీన్స్ ప్రకారము సంపద సృష్టి జరిగినప్పుడు సంపద పంపిణీ జరగాలి. 2,500 రూపాయలు ఇప్పుడు మేము ఎందుకు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినాం, పూర్తిగా పెట్టుబడిదారులకు మీకు 100,000 కోట్లు పెట్టడానికి మీకు మనసు వచ్చింది, కానీ వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వడానికి మనసు రాలే. లేకపోతే ఇప్పుడు ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చినట్టుగానే గృహ అవసరాలకు పేదలకు ఇవ్వడానికి అనే ఆలోచన రాలే. 200 యూనిట్ల వరకు మేము గృహ అవసరాలకు ఇస్తున్నాం. ఇలా స్కూటీ అనే విషయం కొత్త విషయం తెచ్చిండ్రు. బ్యాక్ డ్రాప్స్ అంటున్నా, డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. మీరు ఓబీసీ అమ్మాయిల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ దాటి అమ్మాయిల శాతం ఒకసారి 2014-2023 మీరు తీయండి. ఇంటర్మీడియట్తోనే మారుతున్న క్రమంలో ఒకవైపు కళ్యాణలక్ష్మి అనేది పేద ప్రజలకు ఇస్తూనే బాలికా సంరక్షణ యోజన అని గతంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది పుట్టగానే 1,00,000 రూపాయలు వాళ్ళ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు ఎదిగేంత వరకు అంటే 24 సంవత్సరాలు 21 నుంచి 24 సంవత్సరాల వరకు ఒక 25 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా చేసి దాంట్ నుంచి చదువు ఖర్చు పెట్టి కనీసం స్వతంత్రంగా ఎదిగే ఒక మహత్తరమైన చేస్తే మానవుడు వాటిని తీసేసి మీరు ఎట్నన్నా పెరగండి, ఎట్నన్నా చదువుకోండి, ఏమన్నా కానీ మీరు 100,000 రూపాయలు నీకు షాది ముబారకు కళ్యాణ లక్ష్మి ఇస్తాను. ఇప్పుడు ఉన్న ఫలంగా మీరు కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీసేస్తే ఏమంటారు చూసినవా? దళిత బంధు తీసేస్తా అంటది, రైతు బంధు తీసేస్తా అంటది, కళ్యాణ లక్ష్మి తీసేస్తా అంటది. వీటిని కొనసాగిస్తూనే వాటిలో మార్పులు తీసుకురావడం, చదువుకునే అమ్మాయిలకు మరింత మెరుగైన విద్యను అందించడం. ఇప్పుడు దళిత బంధు అన్నారు, ఒక నియోజకవర్గంలో 100-200 ఇస్తారు మీరు. మేము అదే 20,000 కోట్ల రూపాయలు ఎస్సీఎస్టీ సప్లాన్ కింద మీరు చేయండి, 1 లక్ష నుంచి 2 లక్షల యూనిట్లు ఇవ్వచ్చు. అంటే ఒక నియోజకవర్గానికి మీరు ప్రచారంలో పాల్గొని మీ గొంతు బాగాలేదు కాబట్టి ఎక్కువ నేను ఆర్గ్యూ చేయదలుచుకోలేదు, కానీ బట్ మీరు చెప్తున్న దాంట్లోనే కరెక్షన్ మోడ్స్ కనబడుతున్నాయి కదా. ధరణి బాగాలేదని మీరు భూమాదేస్తా ఉన్నారు ఇంచుమించుగా. ఇంతకుముందు ధరణి పోతుంది అని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంతో మీరు ధరణిని ఉంచుతాం కానీ దాంట్లో ఉన్న లోటుపాట్లని సర్దిదిద్దుతాం అనే దాంతో వచ్చారు. సెకండ్ థింగ్ నేను క్లుప్తంగా చెప్తా. ఫ్రీ కరెంట్ విషయానికి వస్తే కేవలం ఒక లైటు ఫ్యాను టీవీ ఉంటేనే ఉచిత విద్యుత్తు, అంతకు మించితే నో అనేది షబీర్ అలీ స్పష్టీకరించారు అనేది ఒకటి వినిపిస్తోంది. సో దాని గురించి సమాధానం చెప్పాలి. సెకండ్ థింగ్, స్కూటీస్ గురించి ఇప్పుడు కేవలం డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ 2 లక్షల పైసలుకుంటే 109,000 మంది అమ్మాయిలు ఉన్నారు డిగ్రీ చదువుకునేవాళ్ళు.
సో వాళ్ళ వాళ్ళ మాట ఏంటి, ఇంజనీరింగ్ వాళ్ళేంటి, ఇంటర్మీడియట్ ఏంటి, దీని మీద స్పష్టీకరణ రావాలి, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు దీనికి ఎలిజిబుల్ ఎవరు అనేది. సో ఇలాగ చాలా సందర్భాల్లో ఉన్నాయి, బట్ పోటా పోటీకి ఇస్తున్న మేనిఫెస్టోల్లో క్లారిటీ మిస్ అయిందా అనే దానికి మీరు ఇచ్చే సమాధానం. యా ఫస్ట్ ధరణి, ధరణిలో మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, జగన్ గారు వచ్చిన తర్వాత భూ సర్వే జరిగింది. నాకు అక్కడ ఉన్న ఆర్డీఓ గారే మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కలిసి, మీరు ఎందుకు భూ సర్వే డిమాండ్ చేస్తలేరు సార్ అని అడిగిండు. మేము ఏం చేస్తాం, మేము డిమాండ్ చేస్తే చేసే ప్రభుత్వం ఉందా? ఇమ్మీడియట్ గా భూ సర్వే చేసి కొలతలు అంటే హద్దులతో సహా ఈరోజు ఆంధ్రప్రదేశ్ భూమి ఎట్లా స్టాటిస్టికల్ గా కరెక్ట్ గా ఉన్నది, ఇక్కడ భూమిని కొలవకుండానే హద్దులను పట్టించుకోకుండానే దాన్ని తీసుకురావడం ద్వారా సర్వే నెంబర్లు టైటిల్ డిస్ప్యూట్ అయినాయి, అనుభవం ద్వారా కాలం తీసేసిండు. దాదాపు పోడు భూములకు సంబంధించినవి కానీ మిగతా హద్దులకు సంబంధించి కానీ ఇతరత్ర భూములు అన్ని కూడా ఇలా ప్రమాదంలో ఉన్నాయి. దాదాపు 20 లక్షల ఎకరాల భూములు ధరణిలో లేవు. భూమాత రీసర్వే చేయడంతో పాటు హద్దులు అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగం ఉంటుంది. తర్వాత అప్పిలేట్ అథారిటీ ఆర్డీఓ కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదంటే చీఫ్ సెక్రటరీ స్థాయిలో లేదంటే హైకోర్టు ట్రిబ్యునల్ తీసుకుపోయింది. ఇక్కడ విఆర్ఓ విఆర్ఎల్ రద్దు చేసింది. ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేస్తాం. స్కూటీల దగ్గరికి వచ్చినప్పుడు విద్యకు సంబంధించి అవసరాలు ఎవరైతే ఏ అమ్మాయిలకైతే ఉంటాయో వాటిని మండల లెవెల్లో గ్రామ పంచాయతీ లెవెల్లో తీసుకొచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని అయితే అన్ని దీంట్లో స్పష్టత. రేపు మళ్ళీ శ్రీధర్బాబు గారితో ఒక వివరాత్మకమైన మేనిఫెస్టో సంబంధించి కొన్ని లుకానాస్ మేము ప్రచారంలో అభ్యర్థులు మాట్లాడుతున్న అంశాలని మేనిఫెస్టోగా తీసుకుంటున్నారు మీరు. అంటే షబీర్ అలీ గారు అన్నారు, అద్దంకి దయాకర్ గారు అన్నారు, ఎక్స్ అన్నాడు, ఇది కాదు మేనిఫెస్టో ఇంటెంట్. దీన్ని మాత్రమే మేము దాని కంటెంట్ గా చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఎన్నికల్లోకి అభ్యర్థులు మాట్లాడి వెళ్తాయి కదా దయాకర్ గారు, కాదంటారు అంటే వాళ్ళకు చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మేనిఫెస్టో వాళ్ళు ఎప్పుడో ప్రచారంలో ఉన్నారు. దాదాపు నేను అనుకుంటే ఫస్ట్ లిస్ట్ వచ్చిన వాళ్ళు 25 డేస్ పైచిల్కు 30 డేస్ పైచిల్కు ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు కొత్త అంశాలు కూడా చేర్చిన అంశాలను కూడా వాళ్ళకి బుక్లెట్ పంపించడమే కాదు మేనిఫెస్టో ప్రతులని కూడా గ్రామాన పంచే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అన్నిటికంటే 6 గ్యారంటీలు 2 పార్టీలకు కొంత ఇబ్బంది పెడుతున్నాయి. గ్యారంటీలు 100 డేస్ లోపు చేసేవే, డిక్లరేషన్స్ అనేవి 5 ఇయర్స్ యొక్క పర్టికులర్ ఏరియా ఒక డిక్లరేషన్, అది అంటే రైతు డిక్లరేషన్, రైతులకు 5 సంవత్సరాలు ఇది చేస్తాం, యూత్ డిక్లరేషన్ ఇట్లా. కానీ కంబైన్డ్ గా మేనిఫెస్టో అనేది 5 ఇయర్ ప్లాన్ మాది. సో ఈ మూడింటిని కొంత తేడా గమనిస్తే ఇవి ఎట్లిస్తారు అవి ఎట్లిస్తారు అంటే ఇప్పుడు గృహలక్ష్మి అని మహాలక్ష్మి అని పెడితే సౌభాగ్యలక్ష్మి అని కేసీఆర్ గారు పెట్టిండ్రు, అది ఎందుకు కాదు మరి, ఆయన ఎందుకు పెట్టిండు 3000 రూపాయలు పెట్టిండు. మేము 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయిద్దంటే మేము 500కి ఇస్తామంటే వారు 400కే పెట్టిండ్రు. మరి రైతు రుణమాఫీ అనేది వాళ్ళ దాంట్లో ఎందుకు లేదు? మేము 2 లక్షల రైతు రుణమాఫీ అనేది కంటిన్యూ ఉన్నది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. కానీ నేషనల్ వైడ్ గా ఒక మార్పు ఉన్నది హరి, మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే మహిళా ఎంపవర్మెంట్ అనేది సోనియా గాంధీ గారు చాలా క్రూషియల్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఏ విధంగా మహిళల యొక్క ఆర్థిక స్థితి దిగజారుతుందని గమనించిన తర్వాత ఇక్కడ 23,000 కోట్ల రూపాయలు ఇవాళ మహిళా స్త్రీనిధి కింద అందరికి చెందాల్సిన ఇవ్వలేదండి ఈ 9 సంవత్సరాల్లో. అది దానివల్ల ఏమవుతుంది, మీకు ఎంత సమస్యలు మహిళలు లేదు. ఇప్పుడు పెన్షన్ కింద మీరు 4,000, 3,000, 2,000 ఇస్తున్న పరిస్థితుల్లో పెన్షన్ పెంచుతాం అంటుండ్రు, కానీ మహిళకు సంబంధించిన ఎంపవర్మెంట్ మీద ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆ డిమాండ్ల నుంచే ఈ రోజు ఎంత అవుతుంది మహా అయితే 10,000, 15,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలకి ఇచ్చేదాన్ని గంత మందికి మహిళలకు ఇస్తారా, ఎట్లా ఇస్తారు అన్నారు. మరి వారే 3,000 అన్నారు నిరుద్యోగ భృతి కానీ. ఇప్పుడు 5 లక్షల రూపాయలు చదువుకునే విద్యార్థులకు ఏది విద్యా శిక్షణ కొరకు ఇస్తే నష్టం ఏంది, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి చర్చ లేదు, వాళ్ళు ఆల్రెడీ 2 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. అదనంగా పోస్టులు క్రియేషన్ అంటే సపోర్ట్ చేయట్లేదు. ఇవి కదా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఆలోచించేటట్టు చేసింది, ఇవి కదా బీజేపీని తర్వాత బీఆర్ఎస్ ను పక్కన పెట్టి ప్రజలు ఇటువైపు చూస్తున్నది. నేను ఫస్ట్ మీరు రాంగ్ అని ఒకటి వేసింది నేను చూసిన, ఏది మన సంజయ్ గారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని చెప్పి ఒక ఒక స్టేట్మెంట్ నేను వింటున్నాను నేను ఓపెనింగ్ దాంట్లో. నిన్న నేను బేగంపేటలో ఒక మసీద్ ఉంటుంది, ఏడ మన ఏంది అమెరికన్ ఎంబసీ పక్కన ఒక మసీద్ ఉంటుంది, దాంట్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసి పెళ్లి జరుగుతున్నది. ఇది బ్యూటీ ఆఫ్ ది సెక్యులరిజం. ఒక మసీద్లో జరుగుతున్న పెళ్లికి మీరు నిన్న విజువల్స్ ఉంటే ఆ పెళ్లి ఎవరిది కూడా చూడండి, ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇంత మంచిగా హిందూ ముస్లింలు తెలంగాణలో ఉంటారు. సెక్యులర్ పార్టీ బీజేపీ కూడా ఎందుకు కాదు, అది
అది ప్రచారం చేసుకుంటుంది ఓట్ల కోసం. పొన్న పోలేదా ఆ దర్గాకు, ఓట్లేదా ఎవరు మన మోడీ గారు ఓట్లేరా, ముస్లింలకు అక్కడ ఏది ఒక దగ్గర ఏదో పెద్ద నజరానే ఇచ్చింది కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఓట్ల కోసం హిందూ ముస్లిం పంచాయతీ తప్పితే ఇలా చూడండి, రాజాసింగ్ దగ్గర ఎంఐఎంసీ పోటీనే పెడతలేదు, అదే హెల్ప్ చేస్తుంది మా రాజాసింగ్ గెలవని అని. మళ్ళీ రేపు కిషన్ గారు, సో ఇక్కడ అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి నిజంగా ఒక ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ అప్రోచ్ అనో లేకపోతే సాధ్యం ఏదో అవుతుంది ఏది అవ్వదు అనేది స్టడీ వాళ్ళు చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏది ఏంటి అనేది తెలుసు కాబట్టి ఏదన్నా ఎగ్జాబ్రిటెంట్గా ఏదన్నా ఇవ్వడానికి ఆలోచిస్తారు అనేది కనిపిస్తుంటుంది. కానీ ప్రతిపక్షాలకు ఉండే అడ్వాంటేజ్ని ఖచ్చితంగా వాళ్ళు బ్యాక్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. యా డెఫినెట్లీ, ఎందుకు చెప్తాను, అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి ఐ హ్యావ్ టు బి స్టాటిస్టికల్ ప్రాక్టికల్ ఫ్యాక్చువల్, అంటే నిజాలే చెప్పాలి నేను, ఏదన్నా ఫిగర్స్ చెప్పాలి. ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్పవచ్చు. ఉదాహరణకు చెప్తాం మీకు, ఎందుకంటే మంచి సబ్జెక్టివే మాట్లాడదాం. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్, 2022 టోటల్ 190,578 అడ్మిషన్స్ అయితే అందులో అమ్మాయిలు 144, అబ్బాయిలు 90,534, ఓకే, అంటే 10,000 తేడా. 2023 ఓవరాల్ అడ్మిషన్స్ పెరిగినాయి, 204,674, అందులో మహిళలు 108,150, పురుషులు అబ్బాయిలు 96,524. ఎందుకు చెప్తున్నాను అంటే స్కూటీ అనగానే దానికి కారణం ఏం చెప్పారంటే అమ్మాయిలు డ్రాప్అవుట్లు అవుతున్నారు, అది పెంచడానికి. డ్రాప్అవుట్ థింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. నేను చెప్తున్నది గవర్నమెంట్ అఫీషియల్ దోస్త్ అడ్మిషన్స్, అమ్మాయిలది పెరిగింది, అడ్మిషన్స్ పెరిగినాయి, అమ్మాయిల అడ్మిషన్స్ కూడా పెరిగినాయి. అంటే ఫ్యాక్చువల్గా ఇక్కడ మేము ఉండి చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కవరప్ కోసం మేము స్కూటీ ఎందుకు చేస్తున్నామంటే బద్నాం చేయడానికి, ఏంటంటే తెలంగాణ అడ్మిషన్స్లో, తెలంగాణ ఎడ్యుకేషన్ ప్రొసీజర్లో అమ్మాయిలు డ్రాప్అవుట్ అవుతున్నారు, దట్స్ అ ప్రొపగాండా విచ్ ఇస్ నాట్ ట్రూ. ఇంకొకటి సార్, నేను మళ్ళీ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళది నేను పాయింట్ టు పాయింట్ రాసుకున్నా, పెద్దల వారు ఏం మాట్లాడారు. నంబర్ వన్, పెట్రోల్ గురించి మాట్లాడారు, వ్యాట్ పెంచు. సార్ అసలు మేము వ్యాటే పెంచలేదు కదా, మేము పెంచినామా? మధ్యప్రదేశ్ అన్న రండౌన్ వద్దన్న ప్లీజ్, మంచి సబ్జెక్టివ్ ఇంటరప్షన్ అయితే ఇక్కడనే అయిపోతుంది. ఇక నేను మీరు మాట్లాడిన ప్రతి ఒక్కొక్క పాయింట్ సార్, మరి మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం ఇవాళటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, ఇవాళ అక్కడ కూడా ఎందుకు ఈ సేమ్ ప్రైస్ ఉన్నది చెప్పండి. మరి ఎందుకున్నది అంటే కేంద్ర ప్రభుత్వం పెంచింది కాబట్టి, ఇవాళ ఓవరాల్గా మేమేం పెంచింది లేదు. మీరు తగ్గిస్తూ ఉండండి, ఆటోమేటిక్గా రాష్ట్రానికి కూడా తగ్గుతూ ఉంటుంది. దట్స్ ద పాయింట్ వాట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఇవాళ మధ్యప్రదేశ్ ప్రైజ్ ఎంత దయచేసి ఎవరన్నా కూడా మీ ప్రేక్షకులు చెక్ చేసుకునివ్వండి. ఇంకొకటి విద్యా వైద్యం, ఇంకొకటి మైండ్ యూ వారు మాట్లాడిన దాంట్లో ఇక్కడ కూడా పాలసీ మాట్లాడలేదు. నెక్స్ట్ నెంబర్ 2 విద్యా వైద్యం, అంటే ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడారు. ఆల్రెడీ వీ సెడ్ వీ హ్యావ్ అగ్రీడ్ ఆయుష్మాన్ భారత్ చేయండి అని. కానీ ఇంత చెప్పే వాళ్ళు పాలసీ పరంగా మీ 157 మెడికల్ కాలేజీలలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదు? ఇదే ఈటల రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాసిండ్రు, బారికట్టే ముందు లక్ష్మారెడ్డి గారు రాసిండ్రు, ఫాలోఅప్ చేసిండ్రు, మేము ఎప్పటికప్పుడు రాసినాం, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యారా? నంబర్ 2. నంబర్ 3 నవోదయ స్కూల్స్ కూడా రాలేదు, ఎందుకంటే స్కూళ్ళ పేరు ఎత్తారు, నవోదయ స్కూల్స్ మనకు రాలేదు. నంబర్ 3 గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడారు, గ్యాస్ సిలిండర్ని 1200 తీసుకుపోయిందే కేంద్ర ప్రభుత్వం కదా ధరను. నంబర్ 4 ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎందుకు రాలేదు చెప్పండి, మేము అడుగుతూ ఉన్నాం, భూమి కూడా ఇచ్చినాం, ఎయిర్పోర్ట్ వరంగల్ ఎయిర్పోర్ట్ డిలే. నంబర్ 5 పంట బీమా, మీ సొంత గుజరాతే మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెడతలేరు, గుజరాత్ రాష్ట్రం బీజేపీ రాష్ట్రంలోనే పంట బీమా లేదు. దీస్ వేర్ ద 5-6 పాయింట్స్ బీజేపీ మాట్లాడింది అంతే, వేర్ ఇస్ యువర్ పాలసీ చెప్పండి. గుజరాత్లో ఒక గిఫ్ట్ సిటీ ఇచ్చినట్టు ఇక్కడ ఏమైనా ఇచ్చిర్రా చెప్పండి, ఒక నేషనల్ రైల్వే యూనివర్సిటీ మీరు గుజరాత్లో చేసినట్టు ఇక్కడ ఇచ్చిరా, కనీసం ఒక సెంట్రల్ యూనివర్సిటీ మీతో అయిందా? లాస్ట్ మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, బస్ అక్కడికే ఒక సెంట్రల్ యూనివర్సిటీ, నాకు ఇందులో ఎక్కడ కూడా పాలసీ కనబడలేదు. స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ 6,000 స్కూల్స్ మూతపడ్డ సంగతి ఏం చెప్తారు? ఎందుకు మూతపడడం జరిగింది తెలంగాణ? అయ్యో సార్ మరి స్కూల్స్ పెరిగినాయి కూడా చెప్పండి సంఖ్య. ముందు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని ఉండే, ఇవాళ ఎన్ని నంబర్ ఉన్నాయి చెప్పండి, డబుల్ డిజిట్. 18 మాత్రమే ఉంటే ఇవాళ వందల స్థాయిలో ఇవాళ స్కూల్స్ పెరిగినాయి, కాలేజెస్ పెరిగినాయి, అడ్మిషన్స్ పెరిగినాయి. మేమేమని అంటే అప్పటి ఆ బూత్ బంగ్లాలు కట్టించి ఆ కూలిపోయేదాన్ని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా క్లోజ్ చేయండి. ఒక్కటి సార్ నేను ఒక పాలసీ ఉదాహరణగా చెప్తున్నా, చేనేత గతంలో ఒరిసిల్లాగా ఉన్న, ఎందుకంటే ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ ఉంటుండే, ఇవాళ సిరిసిల్లాగా ఉన్నది. మీకు ఒక్కటన్న చేనేత ఆత్మహత్య అట్లా కాదు, చేనేత ఆత్మహత్య ఒక్కటన్న ఉందా? దట్ ఈస్ హౌ యూ మేక్ పాలసీస్. ఇవాళ అక్కడ మేము బిజినెస్ చేస్తున్నాం, ఇఫ్ వీఆర్ బ్రింగింగ్ ఇండస్ట్రీ, కిటెక్స్ లాంటి లార్జెస్ట్ కిడ్స్
అపేరల్ వచ్చి వరంగల్లో పెడుతున్నది, కేరళ నుంచి పెడుతున్నది అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ ఇండస్ట్రియలిస్ట్ చెప్తున్నాడు అండి, ఈయన కేటీఆర్ తీసుకొని వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినామని కరెంటు గురించి మాట్లాడుతున్నారు. సరే మీ సాక్షిలోనే వచ్చింది కరెంటు కష్టాలు లేకుండేనా? వీళ్ళేంది సార్, రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో వీళ్ళు డిజోన్ చేసేసుకున్నారు. దే హ్యావ్ డిజోన్డ్, కాంగ్రెస్ పార్టీ హాస్ డిజోన్డ్. ఇగోండి రైతుల కష్టాలపై సాక్షి ఫోకస్, పంట దగ్గర ఎప్పుడు కరెంట్ వస్తుందా అని అక్కడనే రాత్రి పండుకున్న పరిస్థితి, టార్చ్ లైట్లు పట్టుకున్న పరిస్థితి. హౌ కెన్ వీ రన్ అవే ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్? ఇగోండి వాళ్ళ ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ అప్పట్లో ఇక కోతలు మొదలు, పరిశ్రమలకు 2 రోజులు పవర్ హాలిడే, వేసవికి ముందే విద్యుత్ కటకట, ఫ్రంట్ పేజ్. ప్రజలు మర్చిపోతారా? నీళ్లు తీసుకుపోవాలంటే బ్లూ క్యాన్లు ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకున్న పరిస్థితి, వాటర్ దగ్గర వాటర్ ట్యాంకర్ల దగ్గర కొట్లాడుతున్న పరిస్థితి, కరెంట్ ఎప్పుడు వస్తుందో మనం రాసుకున్న పరిస్థితి, పిల్లలు చదువుకోవాలన్నా బట్టలు ఇస్త్రీ చేసుకోవాలన్నా ఆ టైం మెన్షన్ చేసుకుంటే ఎన్ని గంటలు కరెంట్ ఉంటుంది చెప్పండి. విఠల్ గారు మీరు లేవనెత్తిన అవసరాలన్నిటికీ మన కృష్ణ గారికి నేను అదే చెప్పబోతున్నాను. ఇవాళ 18 రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా 18 రాష్ట్రాల్లో పెట్రోల్ తక్కువగా ఉంది, 10 రూపాయలు. పక్క రాష్ట్రమే, అంతెందుకు మధ్యప్రదేశ్ దాకా పక్క రాష్ట్రంలోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 రూపాయలు తగ్గించింది. బార్డర్ ఏరియాలు ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకులు తెలంగాణ మూతబడితే ఆంధ్ర కర్ణాటక స్టేట్ లో పెట్రోల్ డీజిల్ వేసుకుని వస్తున్నారు, అందరికి తెలుసు ఆ విషయం. నేను అదే చెప్తున్నా, మౌలికమైన అంశాలు చర్చించుకోవాలా, పెట్రోల్ డీజిల్ తగ్గించడం ద్వారా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది, అందుకని మేము వ్యాట్ తగ్గిస్తామని మధ్యప్రదేశ్ ఎందుకు చెప్పండి? ఎందుకు మధ్యప్రదేశ్? కేసీఆర్ గారు అక్కడ, కేసీఆర్ గారు చేపట్టి అక్కడ పెరిగింది అన్న, కేసీఆర్ గారు చేపట్టి ఇప్పుడు 5 నిమిషాల ముందు 110 రూపాయలు మధ్యప్రదేశ్. 18 రాష్ట్రాలు తగ్గించినాం కదా, మీరెందుకు తగ్గిస్తలేరు? తగ్గించారు కదా మోదీ గారు, స్టేట్ స్టేట్ వైజ్ గారు, మోదీ గారు దేశంలోనే తగ్గించింది అనుకున్నాం, మధ్యప్రదేశ్ ఎందుకు తగ్గలేదు? మరి ఇట్స్ బటన్ ఇది, ఒకటి పెట్రోల్ డీజిల్ అనేది ఇన్ఫ్లేషన్ హైకి హైయెస్ట్ ఒక సింపుల్ బటన్. అది నేను చెప్తున్నా, మిగతా విషయాలు కూడా వెళ్తున్నాను. డిస్కస్ మర్చిపోను. మా మేనిఫెస్టోలో అనేక అంశాలు చెప్పాము, చర్చకు రావట్లేదు. మేము బీసీ ముఖ్యమంత్రి అన్నారు, వాళ్ళు ఇద్దరు పెట్టుకోవచ్చు కదా, మేము వద్దంటున్నామా? అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు మేము హామీ ఇచ్చాము, బీసీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చేస్తే మేము వద్దన్నామా? ఇవాళ మహిళలకి, హరిగారు డిస్టర్బ్ చేయకండి దయచేసి, మహిళలకి 1% రూపంలో మేము లోన్లు ఇస్తామన్నాము, మహిళా కార్పొరేషన్ పెడతామన్నాము. అనేక విద్య వైద్య విషయానికి మళ్ళీ చెప్తా ఉన్నాను, వీళ్ళు 10 జిల్లాలు తీసుకుపోయి 33 జిల్లాలు చేసి నవోదయ స్కూల్స్ రావట్లేదంటే మీరు ఎప్పుడు రోజు పొద్దున్న లేచి రాత్రి దాకా ఢిల్లీతో కొట్లాడతారు మీరు? మీకు అసలు కార్డినల్ రిలేషన్స్ లేవా? ఎట్లా వస్తాయి అవి? ఇంకోటి మెడికల్ కాలేజీలు అన్నారు, వీళ్ళు ఎక్కడ అడిగారు మెడికల్ కాలేజీలు? మెడికల్ కాలేజ్ నేషనల్ పాలసీ ఏంటంటే ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు ఉండవో ఆ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. వీళ్ళు కరీంనగర్ లో అడిగారు మెడికల్ కాలేజ్, కరీంనగర్ లో ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఖమ్మం ఎక్కడ అడిగారు? ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలు లేని లేని డిస్ట్రిక్ట్స్ లకు ఇస్తారు, ఉన్న డిస్ట్రిక్ట్స్ కి ఎవరు? అది పాలసీ. అది మీరు ఎంత ఖర్చు పెట్టారు? 6% స్కూల్స్ అని అబాస్ పాలు అయితే మేము 15% విద్య మీద పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వైద్యం మీద మేము ఫ్రీ 10 లాక్స్ రూపీస్ మేము ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కింద ఇస్తామని చెప్పాం. ఇవాళ స్కూల్స్ హాస్టల్స్ చూసినా స్కూల్స్ చూసినా పూర్తిగా నాశనం చేశారు. ఇవాళ హాస్టల్స్ లో పురుగులన్నం తింటున్నారు గురుకులు, వీలు చెప్పే గురుకుల హాస్టల్స్ లో పురుగులన్నది అనేక న్యూస్ పేపర్లో మనం వార్తలు చూసాం. ఎడ్యుకేషన్ మీద దారుణంగా గత 10 సంవత్సరాల నుంచి నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ వాళ్లకు. ఇవాళ విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే డబ్బులు వస్తాయో, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు 100 కోట్ల రూపాయలు ఎట్లయితే తినొచ్చు వాటి మీద ఫోకస్ పెట్టారు తప్ప విద్యా వైద్యం మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేదు. అదే మా ఎజెండా, విద్య పైన వైద్య పైన అదనంగా 15% పెట్టి మేము అన్ని వర్గాలను ఆదుకోవాలి, లక్ష్యం అది. ఓకే విఠల్ గారు, అయితే మేనిఫెస్టో మీరు చెప్తున్నారు, సో ఏ అంశాలు మీరు పొందుపరిచారో చర్చకు రావట్లేదని మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలతో పాటు దాదాపు 62 హామీలతో వాళ్ళు ముందుకు వచ్చిన క్రమంలో ఏ విధంగా చూస్తున్నారు మీరు? నిజంగా వాళ్ళు అగ్రెసివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు, మీరు ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? వాళ్ళ మేనిఫెస్టో మీద మీ కమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? అఫ్కోర్స్ మీరు చెప్తున్నారు యూపీఎస్సీ తరహాలో 6 నెలలకోసారి పారదర్శకంగా టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు. మేము అదే చెప్పాము. యూపీఎస్సీ తరలో 2 లక్షల ఉద్యోగాల్ని యూపీఎస్సీ మోడల్లో 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్స్ ఇచ్చి 6 మంత్స్ లోగా
భర్తీని పూర్తి చేస్తాం కూడా మా హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కర్ణాటక స్టేట్ లో ఒకసారి చూడండి, వల్ల కర్ణాటక స్టేట్ లో 10 కేజీల బియ్యం ఇచ్చారా? ఇవ్వలే. మహిళల కేఎస్ఆర్టీసీలో కేఎస్ఆర్టీసీలు అన్నారు ఇవాళ బస్సులే బంద్ చేస్తున్నటువంటి వాతావరణం. అక్కడ విద్యుత్ పైన వాళ్ళు హామీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ కట్టింగ్స్ చూస్తా ఉన్నాం. అక్కడ అమలు కాని హామీలు రేపు తెలంగాణకు వచ్చి ఏ రకంగా అమలు చేస్తారని వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. 6 గ్యారెంటీలు వీళ్ళు అమలు చేయగలుగుతారా? కేవలం ఓట్ల కోసమే? ఇప్పుడు మేము వాళ్ళలాగా మేము 100,000 తులం బంగారం ఇస్తామని చెప్పలే. మేము 100,000 బంగారం ఇస్తే చెప్తా నమ్మే వాళ్ళు ఎంతమంది? సో ఇప్పుడు మేమేం చేస్తాం అనేది ఆల్రెడీ చెప్పేశారు. అవతల వాళ్ళు ఏం చేయలేకపోయారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్న మెకానిజం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది ప్రధాన వార్తాపత్రికలు న్యూస్ పేపర్స్లో వచ్చిన అంశం ఇది. కర్ణాటక కష్టాలంటూ ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు, ఇక్కడ ఎలా నమ్ముతారు, విశ్వసించవద్దు, మేము మోసపోయాం, మీరు జాగ్రత్త అంటూ కర్ణాటక రైతులు పిలిపిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. కర్ణాటక కష్టాలు అనేది ఈ రకంగా జనాల్లోకి వెళ్తోంది. సో బేరీజు వేసుకుంటే కనుక వాట్ యు హావ్ టు సే? నిన్న ప్రియాంక గాంధీ గారు ఒక మీటింగ్ లో చెప్పిండ్రు, మీరు గమనిస్తే కర్ణాటక కష్టాలు 6 నెలల్లో ఏర్పడ్డ ప్రభుత్వం మీదనే ఇంత ప్రచారం చేస్తున్నారు, 9.5 సంవత్సరాల మీ ఫెయిల్యూర్ ను పక్కన పెట్టడానికి ఈ ప్రాపగండా. నేను అంటున్నా, పదే పదే చెప్తున్నా, నేను బహిరంగ సభల్లో చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతున్నా కానీ మన ప్యానలిస్టులను కానీ లేకపోతే మన మీడియా వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నా. నేను చెప్పిన వినండి, ఒక నిమిషం నేను చెప్తా వినండి. అన్ని ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచినాం, అది విఠల్ గారు సపోర్ట్ చేస్తలేడు, అది గుర్తు పెట్టిన చెప్పినా కూడా. ఎలక్ట్రిక్ చేసి చైర్మన్ రఘు గారిని మీరు అడగండి, ఇది వినియోగం దృష్టిలో పవర్ ను చేసినాం. 2000 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి చేసి ఈ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుందా? అది యాదాద్రి భద్రాద్రి కంప్లీటే కాలే. ఇక్కడ ఏంటి అవి, సౌర విద్యుత్ అంటే సోలార్ పవర్ ను అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి 35,000 కోట్ల రూపాయల పీపీఏలు ప్రజల సొమ్మును ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి ఇలా ఇక్కడ ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటే నువ్విస్తే నేనెందుకు ఇయ్యలేను? నీకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉన్నది నేను కదా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఎప్పుడు, బడ్జెట్లు చాలా తక్కువ ఉన్నప్పుడు, 100,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు. ఇప్పుడు 3,00,000 కోట్ల బడ్జెట్ చేసిండ్రు, రెవెన్యూ రిసీట్స్ 2,49,000 కోట్లు అయినాయి. మీరు ఎన్ని యాడ్స్ ఇచ్చుకున్నా కరెంటు కాంగ్రెస్ ఇవ్వదంటే ఎవ్వరు నమ్మరు. ఇది స్పష్టంగా అన్ని మీటింగ్లో చెప్తే జనం కన్విన్స్ అవుతారు. 200 యూనిట్లు ఎంత వాడుకోవచ్చు ఒకసారి మీరు చెప్పండి. కానీ మీరు 200 యూనిట్లకు కమర్షియల్ యూనిట్లు ఎంత అండి, 8 రూపాయలు 11 రూపాయలు వేసి పేద ప్రజల నుంచి 1200-1300 బిల్లు తీసుకుంటుండు కాంగ్రెస్. అప్పుడు ఎన్ని వచ్చినాయి బిల్లు, 200-300 రూపాయల బిల్లు వచ్చినాయి. ఇలా పేదోళ్ళకు ఎస్సీ ఎస్టీ కాలనీలకు కూడా ఇలా మీరు బిల్లులు వేస్తున్నారు. ఇది జనం గమనించట్లేరా? మేము ఇస్తామని చెప్పట్లేదు, ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మీటింగ్ లో పోయినా మేము మాట్లాడే మాటల్ని మర్చిపోతే కూడా వాళ్ళే గుర్తు చేస్తున్న వైనం నేను చూస్తున్నా. కాబట్టే మీరు ఎంత ప్రాపగండా చేసుకోండి, కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అని చెప్పి కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆర్టీసీ ఉంది ఒక మాట అన్నారు, ఇప్పుడు ఆర్టీసీ కార్పొరేషన్ విలీనమే చేసుకుంటున్నాం కదా, ప్రభుత్వ రంగ సంస్థనే చేస్తున్నాం కదా, ఇక సమస్య ఎక్కడిది? వాటి ఆస్తుల స్థిరీకరణ కోసం ఒక బడ్జెట్ ప్లాన్ చేస్తున్నాం. 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ప్రైమ్ ఏరియాలలో, బస్టాండ్ చుట్టే ఊరు నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఇంకో మాట అన్నారు, నాకు ఈ ఫ్లై యొక్క ఏమంటారు అవైలబిలిటీ నేను చూడలేదు. మొన్న ఇక్కడ వరంగల్ అటు కామారెడ్డికి నేను చాపర్ లో పోయిన చూసిన కదా, ఎందుకు మామనూరు లేకపోతే మన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ పిల్లలు నాకు చెప్పిండ్రు, ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉన్నది. మీకు పాలంచ భద్రాచలంకు దైవ దర్శనానికో లేకపోతే దూరం అంటే అది దూర ప్రాంతం భద్రాచలం 5 గంటలు 6 గంటలు పట్టేది, మిగతా అన్ని కూడా 4-4.5 గంటలు పట్టేది. మనం ఒకవేళ అలంపూర్ పోవాలన్నా కూడా కర్నూలులో ఫ్లై దిగి ఇక్కడికి రావచ్చు. చిన్న చేపర్లు అదేంది, మన ఏదో ఒక స్పెషల్ వేసేది వీళ్ళు ఎవరు ఈ ప్రభుత్వం వచ్చినాక చిన్న చిన్న ఫిల్టర్లకు కూడా పోయేది, వాటిని కూడా
ఉడాన్ కింద. ఎందుకు మరి ఈ ప్రభుత్వంలో రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేయలే, అంటే ఎంత ఫాస్టెస్ట్ వే ఉన్నప్పటికి కూడా చేయలే. కానీ నేనేమంటున్నా హరి, కర్ణాటక కష్టాలను 6 నెలల్లో వచ్చిన ప్రభుత్వం మీద చూపిస్తున్న ప్రేమ, మీరు 9 సంవత్సరాలు మీ ఫెయిల్యూర్ పక్కకు పెట్టడానికి మాత్రమే అనేది ప్రజలకు తెలిసిపోతున్నది. నేను అంటున్నా కళ్యాణ్ లక్ష్మి అన్నారండి, కళ్యాణ్ లక్ష్మి అనేది ఎంతమందికి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తలేరాళ్ళు, వాళ్ళు ఎన్ని యూనిట్లు ఇస్తున్నారు చూడండి. మేము దానికి 1.5 లక్ష 50 వేలు ఇచ్చి ఒక తులం ఇస్తామని అంటే వాళ్ళు సంతోషపడుతున్నారు. దానికి వీళ్ళట్ ఇవ్వచ్చట, కాంగ్రెస్ ఇస్తే మాత్రం అది ఎట్లా అవుతుంది అని అంటారు. ఇదేంటి నేను అంటే 4000 నిరుద్యోగ వృత్తి అనేది మీరు ఇచ్చిందా, 2 లక్షల ఉద్యోగాలు మీ దాంట్లో ఉన్నాయా, 2 లక్షల రైతు రుణమాఫీ మీ దాంట్లో ఉన్నాయి. ఎందుకు ప్రజలు మా మేనిఫెస్టో గురించి చర్చించుకుంటారనేది మీరు ఎందుకు అంటలేరు? మీ దాంట్లో ఏమీ లేదు, ఉప్పు లేదు, నిప్పు లేదు, ఉత్తదే సప్పగా ఉన్నది. కాంగ్రెస్ విమర్శించడానికి చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు అని నేను చెప్పగలను. జీడిపి గురించి మాట్లాడుతున్నారు, మొత్తం భారతదేశంలో తీసుకుంటే గనక తెలంగాణ టాప్ అని చెప్తున్నారు, విచ్ ఇస్ ఓకే. బట్ ఎన్నికల ముందు ప్రజల్లోకి మేనిఫెస్టో, హామీలు, గ్యారంటీ, ఎవరు గ్యారంటీ అనేది ప్రధానంగా వెళ్తుంది అనే ప్రస్తుత ట్రెండ్లో బీఆర్ఎస్ ఎక్కడుంది? చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, హీ ఈస్ ది అన్డౌటెడ్ గ్యారంటీ ఫర్ ఆల్ ద మేనిఫెస్టో, ఆల్ ద. మీరు అడిగిన ప్రశ్నలకి కాంగ్రెస్ సమాధానం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్, నేనే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు విజయ్ లేదు ఫేస్ ఎందుకు లేదు అని. ఐ కమ్ టు 3 పాయింట్స్ అండి. ఒకటి ఇవ్వండి, కర్ణాటక మాట్లాడితే ఇబ్బంది అవుతుంది వీళ్ళకి, కానీ ఎందుకు చెప్తాను, డీకే శివకుమార్ గారు ఫటాఫట్ చెప్పాలి నేను, 3 పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. డీకే శివకుమార్ గారి స్టేట్మెంటు, మాకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఫండ్స్ లేవని వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పేసిండ్రు. ఎందుకు అని అంటే ఈ హామీలు కేవలం ఇదొకటే కాదు, ఇగోండి షడాక్షరి అనే ఎమ్మెల్యే చెప్పిండు, ఆ హామీలు ఏదైతే ఇచ్చినామో దాంతో ఇబ్బంది అవుతుంది, నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం కొన్ని నెలలు మీరు ఫండ్స్ అడగకండి అని క్లియర్గా చెప్పారు. 1 వినండి దయచేసి. ఇంకొకటి చాలా సింపుల్గా ఏం చెప్పారు అన్న వినండి, మీరు మాట్లాడింది నేను విన్నాను కదా, పూర్తిగా సైలెంట్గా వినండి, నేను సపోర్ట్ కూడా చేయలే, డైవర్ట్ చేయకండి. 1 వినండి, ఎండింగ్ అయిపోతుంది 4 నిమిషాల్లో నాపాలన్న ప్రయత్నం, 4 నిమిషాలే నాకు ఎండింగ్ ఉందని నా నాపాలన్న ప్రయత్నం. అది రన్నింగ్ కమెంటరీ చేస్తే వాయిస్ క్లియర్ గా పోదు. చెప్పాల్సింది చెప్పండి, దయాకర్ గారు కూడా మాట తీసుకో. వాళ్ళ పాయింట్ ఏంటంటే మొన్న డిబేట్ లో ఇదే మాట్లాడిన హరి, నేను వచ్చినప్పుడు కర్ణాటక గురించి మాట్లాడితే కర్ణాటక ఎలక్షన్ అయింది, తెలంగాణ మీడియా చెప్పమంటే కర్ణాటక చెప్పండి, కర్ణాటక గడ్డి డీకే శివకుమార్ ఇక్కడ 6 నెలల్లోనే ఇబ్బందులు ఉంటే కనుక 9 సంవత్సరాల్లో ఉన్న ఇబ్బందులు ఎందుకు ప్రస్తావించకూడదని. కర్ణాటక గారు ఇప్పుడు నేను సమాధానం చెప్పే కనీసం వినాలి కదా. No, he should be silent to listen. ఎందుకు కర్ణాటక మాట్లాడుతున్నానో వినాలి కదా. చెప్తాను సమాధానం చెప్తాను, నేను ఏం మాట్లాడాలనో కూడా మీరే నిర్ణయిస్తారా. నేను మీరేం నా టీచర్ కాదు, నేను మీ స్టూడెంట్ని కాదు, మీరు పోలీస్ కాదు, నేను ముద్దాయిని కాదు, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? తెలంగాణ అడిగిన ప్రశ్న మీరు ఇచ్చిన సమాధానం, వివరణ 6 నెలల్లో ఇబ్బందులు మీరు ఎత్తి చూపిస్తుంటే 9 సంవత్సరాల్లో మీ సమాధానానికి ఆయన వివరణ అడుగుతున్నాను నేను. మేక్ సెన్స్ రైట్? నేను ఏమంటున్నా, మీరు కర్ణాటక గురించి కర్ణాటక గురించి మాట్లాడదాం రైట్, చెప్పండి మీరు ఏం చేసినారో కర్ణాటక మీరు మాట్లాడితే చాలా వాల్యుబుల్ పాయింట్ మాట్లాడారు. 6 నెలల్లో వైఫల్యాల గురించి మీరు మాట్లాడితే 9 సంవత్సరాల వైఫల్యాలు ఏం చెప్తారనే సమాధానానికి ఆయన వివరణిస్తున్నారు. చెప్పండి కిషాన్ గారు. హరి గారు నేను వివరణ ఇవ్వాలి, ఇట్లా ఇంటర్వ్యూ చేస్తే కష్టం, ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్. 1, 58 ఇన్ఛార్జ్లను కర్ణాటక నుంచి మీరు దింపారు అఫీషియల్గా, ఏఐసీసీ ఆర్డర్ పెట్టి. రమేష్ చెనితల స్పెషల్ అబ్జర్వర్, సిద్ధరామయ్య గారు ఇక్కడికి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి మీదకి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి డెఫినెట్లీ మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. రాహుల్ గాంధీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటకలో చేసినాము అని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం. మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, 5 గంటల కరెంటు కర్ణాటకలో వస్తుంది అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకు సడన్గా మీకు భయం పుట్టేసింది కర్ణాటక గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, నేను ఎందుకు దబాయిస్తున్నారు మీరు? నా పాయింట్ ఏంటంటే ఎంత సాఫీగా చెప్తున్నారు మీరు అని అంటే
కర్ణాటకలో కేవలం మేము 3 నెలల్లో 6 నెలలే అయింది ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ అడ్డం పడుతున్నారు సార్, మళ్ళీ అడ్డం పడుతున్నారు. లెట్ మీ కమ్ టు మై పాయింట్. నా తర్వాత అవసరం అయితే ఇంకో అర్ధ గంట నేను కూర్చుంటాను, నేను సైలెంట్ గా ఉంటాను. కానీ నా మాట నన్ను మాట్లాడినివ్వాలి, దయచేసి దయచేసి నన్ను మాట్లాడినివ్వాలి, దయచేసి నన్ను మాట్లాడినివ్వాలి. దయాకర్ గారు ప్లీజ్ చేతులు జోడించి నేను అడుగుతున్నాను, దయచేసి నన్ను ఇంటరప్ట్ చేయొద్దు. నేను మీరిద్దరు మాట్లాడినప్పుడు నేను కుయ్యం లేదు కయ్యం లేదు, దయచేసి నన్ను మాట్లాడినివ్వాలి. అది కేవలం 6 నెలల ప్రభుత్వమా? మీరు 2014 నుంచి 2023 కేసీఆర్ గారిది కంపేర్ చేస్తున్నప్పుడు సిద్ధరామయ్య గారు 2013 నుంచి 18, మళ్ళీ కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ 18 నుంచి 19, తర్వాత 19 నుంచి 23 4 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం లేదు. అంటే ఇక్కడ మీరు 9.5 అన్నప్పుడు అక్కడ మీరు 6.5 సంవత్సరాల ప్రభుత్వం, నాట్ 6 నెలల ప్రభుత్వం కాదు, 6.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది. నంబర్ వన్, లెట్ మీ కమ్ టు ద పాయింట్. ఇక ఆపండి, ఇక ఒక్క నిమిషం. అరే ఎందుకంత డెస్పరేట్ ఉన్నారు? నాకు మీ కర్ణాటక బట్ట వేయలేదు. ఇంకొకటి, అరే మీరు మీరు ఇట్లా అడ్డం పడుతున్నారు చూడండి, ప్రజలు చూస్తున్నారు. దయాకర్ గారు నేను మాట్లాడుతుంటే మీరు అడ్డం పడుతుంటేనే మీ కర్ణాటక ఫెయిల్ అయిందని మీకు అర్థమైంది. సార్ నా పాయింట్ ఏంటంటే ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ ఒక్క నిమిషం వినండి సార్. అరే వినండి హరి గారు, ఇవాళ మెగావాట్ కన్సంప్షన్, ఇవాళ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, దయచేసి సైలెంట్. ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి, 2 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు మొత్తం నా టైం తీసుకున్నారు సార్. ఇవాళ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అకార్డింగ్ టు ద ఫిగర్స్ 14,169 ఫిబ్రవరిలో మెగావాట్ మనం కన్సమ్ చేసినాం. వాళ్ళ టైంలో 5,000 మెగావాటే ప్రొడ్యూస్ చేయగలిగితే ఇవాళ ఇంత ఎట్లయింది చెప్పండి. అండ్ లెట్ మీ టెల్ యూ, కేవలం సోలార్ ఎనర్జీలోనే 3,621 మనం ఇవాళ ప్రొడ్యూస్ చేసుకున్నాం సోలార్ ఎనర్జీ మాత్రమే. ఇంకొక పాయింట్, వారు ఏమన్నారు తెలుసా, కాంగ్రెస్ వాళ్లకు కళ్యాణ్ లక్ష్మి రాలేదు అని వారు ఒక పాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళను, మీ ప్రచారంలో ఏ కాంగ్రెస్ వాళ్ళకైతే రైతు బంధు వచ్చిందో, ఏ కాంగ్రెస్ వాళ్ళకైతే కళ్యాణ్ లక్ష్మి వచ్చిందో, ఏ కాంగ్రెస్ వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో, ఏ కాంగ్రెస్ వాళ్లకు అధికంగా ఇప్పటి వరకు 2016 పెన్షన్ వచ్చినాయో, వాళ్ళందరినీ బీఆర్ఎస్కి ఓటేయమని మీరు ప్రచారం ఇవ్వండి. అప్పుడు తెలిసిపోతుంది ఎంతమంది కాంగ్రెస్ వాళ్లకు వచ్చినాయో. ఇవన్నీ కూడా మేము అందరికీ సరి సమానంగా చేసినామండి. దేరార్ దళిత బంధు వచ్చిన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ వచ్చిన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రైతు రుణమాఫీ జరిగిన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మీరు ఏ పథకమైన అందుకే పిలిపివ్వండి, మీ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి వచ్చిందో ఓటేయమని చెప్పండి. క్రిశాంక్ మీదనో టిఆర్ఎస్ మీదనో నా కొట్లాట కాదు, మీరు చేసిన చెప్పుకోలేక కర్ణాటకకు పారిపోయి చెప్పిన విషయాన్ని కూడా అక్కడ ఉత్పత్తి ఏందో కేటగరికల్ గా మేము కూడా యాడ్ చేయాల్సి వచ్చేటట్టుంది. విచిత్రం అది, మీరు తెలంగాణ రాజకీయాలంటే గుజరాత్ పోతారు, తెలంగాణ రాజకీయాలంటే రాజస్థాన్ పోతారు, తెలంగాణ రాజకీయాలంటే అక్కడికి పోతారు. నువ్వు మీరు ఇక్కడ ప్రభుత్వం ఉన్నది కేసీఆర్ గారి బ్రాండ్ అన్నారు కదా, కేసీఆర్ గారి బ్రాండ్ పథకాలు, కేసీఆర్ గారి బ్రాండ్ పథకాలు, సక్సెస్ పథకాలు చెప్పుకోండి. అది చెప్పుకుంటే మేమేమన్నా అడ్డొస్తామా? ఇలా కర్ణాటక అన్న రావును, డికే శివకుమార్ గారు వచ్చిన, సిద్ధరామయ్య గారు వచ్చిన, కిషాంక్ గారు చెప్పినట్టు మా విమర్శ కాదు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి 5 గంటలు ఇస్తున్నాము స్థిరీకరణ. చూడండి మీరు 1 ఇయర్ లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ తెచ్చుకోవడానికి కేసీఆర్ గారు పడ్డ కష్టాలు వాళ్ళే చెప్పుకున్నారు కదా, లైన్లు అంటే ఊకనే వస్తుందా అని చెప్పి. ఒక్క సంవత్సరం కూడా కాలేదు. ఇవాళ మీరు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పీల్ పెట్టినాం మాకు ఇంకా 3,000 మెగావాట్లు ఇవ్వమనండి అని, అది కూడా మన ఉత్తర కర్ణాటక సంబంధించి సమస్యలు ఉన్నాయి అవి చెబుతున్నారు క్లియర్ గా 5 గంటలు ఇచ్చిండ్రు. ఇంతవరకు క్రిశాంక్ మాట్లాడిన అదే కట్ చేసి చెప్తున్నాడు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మేము అడిగినా వచ్చి చెప్తే మమ్మల్ని చెప్పండి సార్ అని అడగలేదు కదా ఆయన, చెప్తే తెలంగాణలో మీరు ఇచ్చినప్పుడు
హరిగారు ఏంటంటే మేనిఫెస్టోలు అనేది సహజంగా అన్ని పార్టీలు ఇస్తాయి ఎన్నికలప్పుడు, ఈ హామీలు ఇవ్వడం, అది అమలు కాని హామీలు ఎవరు ఇచ్చారు, అమలయ్యే హామీలు అనేది ప్రజలు చూసుకుంటారు. నేనేమంటే క్రెడిబిలిటీ ఇస్ వెరీ మచ్ మోర్ ఇంపార్టెంట్, అంటే ప్రజలలో విశ్వసనీయత. ఇవాళ మోడీ గారి పైన 80% ప్రపంచంలోనే, దేశంలోనే 80% నేను ఇంటరప్ట్ చేయట్లేదు, మీకు పాయింట్ అందిస్తున్నాను. మీరు చెప్పింది మోదీ గారి ఫేస్ రిఫ్లెక్ట్ ఎక్కడ అవుతుంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో అవుతుంది అనేది ఫలితాలను బట్టి జరిగిన ఎన్నికల్లో చూస్తే తెలుస్తుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా అనే దానికి సమాధానం కూడా చెప్పండి. నేను ఒకటే పాయింట్ చెప్తాను. ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది, 5 లక్షల 6 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ వస్తే ఉద్యోగులకు బీఆర్ఎస్ అంటే తప్పిదారి బీఆర్ఎస్ వస్తే 3 నెలలకు 6 నెలలకు కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి, ఎందుకంటే కేంద్రంలో వచ్చేది బీజేపీ, రాష్ట్రంలోకి వెళ్ళ కాంగ్రెస్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే కూడా అదే పరిస్థితి వస్తుంది. దివాలా తీసిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే మళ్ళీ రాష్ట్రంలో మొత్తం 150 లక్షల కోట్లు ఇప్పుడు నన్ను చెప్పనియ్యారు. మీరు మాట్లాడితే నా టైం అంతా కిల్ ఎట్లా చేస్తారు మీరు? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో వస్తే రాష్ట్రాన్ని ఆదుకునే అవకాశం ఉంటది. దివాలా తీసిన రాష్ట్రాన్ని డివల్యూషన్ ఫండ్స్ కింద 42% షేర్ ఎవరైనా ఇస్తారు, ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం. కానీ అదనంగా ప్యాకేజీలు రావాలన్నా, అదనంగా ఆర్థిక సాయం అందాలన్నా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఎవ్వరు కూడా లేదా రాష్ట్రం శ్రీలంక కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇంకా బీఆర్ఎస్ వచ్చినా శ్రీలంక లాంటి పరిస్థితులు వస్తాయి. ఉద్యోగులకు జీతాలు కాదు కదా, అసలు భూములు అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మేము ప్రజలకు వివరించి చెప్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇక్కడ బాగుపడుతుంది. రైట్ రైట్ దయాకర్ గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా? కాదు, ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి ఎందుకు సహకరించలేదు? వాళ్ళు వస్తేనే చేస్తారా బీజేపీ? సమయం మించిపోయింది సార్, థ్యాంక్ యూ చర్చలో పాల్గొనేందుకు. మొత్తానికి మేనిఫెస్టో రాజకీయం ప్రస్తుతం తెలంగాణలో నడుస్తోంది. పోటా పోటీగా ఇస్తున్న హామీలను ప్రజలు ఎవరు విశ్వసిస్తారనేది మాత్రం 30వ 3 వాళ్ళు వేసే ఓట్లో తెలిపోతుంది, 3వ 3 మనందరి ముందుకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆల్ ప్యానలిస్ట్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ 4th స్టేట్ దిస్ మార్నింగ్.